सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम ऐरव अध्यायम इरवै मूडव श्लोकम शक्नोति हैवय सोढुम प्राक् शरीर विमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् सयुक्तस्व सुखी नरः कृष्ण परमात्मा జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా జ్ఞాన ఫలాన్ని అనుభవిస్తాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సహా సుఖీ నరః అన్నారు. ఆ వ్యక్తి మాత్రమే సుఖీ అన్నారు, సంతోషంగా ఉంటాడు. ఏ వ్యక్తి సంతోషంగా ఉంటాడు అంటే ఏ వ్యక్తి అయితే జీవించి ఉండగానే ఇక్కడే ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందే ప్రాక్ శరీర విమోక్షణాత్, విమోక్షణం అంటే శరీరాన్ని వదిలిపెట్టడం, ప్రాక్ అంటే ముందు అంటే మరణానికి ముందు అని అర్థం. మరణించడానికి ముందే ప్రాక్ శరీర విమోక్షణాత్ ఇహ షోఢు శక్నోతి, ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడే సహించగలిగినటువంటి శక్తి, షోఢుం అంటే సహన శక్తి, వాటిని నియంత్రించగలిగిన శక్తి, వీటిని కామ క్రోధ ఉద్భవం, కామ క్రోధాల యొక్క వేగాన్ని, కామ క్రోధ ఉద్భవ వేగం, వేగం అంటే వేగం, తెలుగులో కూడా వేగం అని కదా అంటాం. దేని వేగం? కామక్రోధాల యొక్క వేగాన్ని. ఎప్పుడైతే కామం పుడుతుందో, కోరిక కలుగుతుందో, ఆ కోరికను పూర్తి చేసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు. ఆ కోరిక గనక తీరకపోతే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, క్రోధ ఉద్భవం. ఆ కోపాన్ని వ్యక్తం చేస్తాడు అనేక విధాలుగా. ఆ కోపాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఆ వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, వివేకాన్ని కోల్పోతాడు, అందరినీ ద్వేషిస్తాడు. కోపం వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి మనిషికి అంటే మనందరికీ తెలుసు. ఆ తెలిసినవి అయినప్పటికీ కూడా శంకరాచార్యుల వారు వివరంగా వ్రాస్తారు, మనిషికి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అని డిస్క్రిప్షన్ ఇస్తారు. ఎలా ఉంటాడట మనిషి కోపం వచ్చినప్పుడు అంటే, ఎలా ప్రవర్తిస్తాడు అంటే, పళ్ళు కొరుకుతాడు, ముందు పళ్ళు కొరుకుతూ ఉంటాడు, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది, శరీరం అంతా ఒణుకుతుంటుంది, చెమటలు పడుతుంది. ప్రస్వేదం అన్నారు, రక్త నేత్రాహ అన్నారు. పళ్ళు కొరుకుతాడు, పెదవులు కొరుకుతాడు, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి శరీరం మీద. కోపం ఉద్వేగం వస్తూ ఉంటుంది, పొంగుతుంటుంది లోపల మనిషికి. ఇవన్నీ లక్షణాలు అన్నమాట, కోపం వచ్చిన వాడికి లక్షణాలు. ఇటువంటి వేగం వచ్చినప్పుడు దాన్ని నియంత్రించాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, కామం ఉండకూడదు, కోపం ఉండకూడదు అని చెప్పలేదు ఆయన. కామం కోపం క్రోధం అనేటువంటి అస్సలు రాకూడదు అని చెప్పడం లేదు. అస్సలు రాకుండా ఎవరికీ ఉండవు. మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడికి కామం క్రోధం ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటి వేగాన్ని మనం గనక నియంత్రించకపోతే దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. స్పీడ్ బ్రేకర్ వేసినట్టే, నేను బాగా డ్రైవ్ చేస్తానండి, చాలా స్పీడ్గా వెళ్తానని చెప్పి వెళుతూ ఉంటే బ్రేక్ వేయడం తెలియకపోతే ఏమవుతుంది? ప్రమాదం.
అదే విధంగా జీవితంలో కూడా మనిషి కామక్రోధాలకి బ్రేక్ వేయాలి. అవి వ్యక్తం కావడానికి వచ్చినప్పుడు, బయటికి వ్యక్తం అయ్యేటప్పుడు, బహిర్గతమయ్యేటప్పుడు వాటిని సరిగ్గా నియంత్రించకపోతే ఆ కామక్రోధాలే రాగద్వేషాలని అర్థం. రాగద్వేషాల యొక్క వేగం, రాగం కొన్ని విషయాల మీద, ద్వేషం మరికొన్ని విషయాల మీద, కొందరి మీద, అటువంటి రాగద్వేషాలు మనిషిని ఆ మనస్సులో అలజడిని రేకిస్తాయి. అలజడిని రేకెత్తించి మనిషికి నిద్రాహారాలు లేకుండా చేస్తాయి. మనిషిలో సుఖం పోవడానికి కారణం ఒకటే, దుఃఖం రావడానికి, సుఖం పోవడానికి ఒకటే కారణం రాగం, ద్వేషం. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు అనే రాగద్వేషాలు. రాగద్వేషాలకు మరొక పేరే కామక్రోధం. ఈ కామక్రోధాలనే వేగాన్ని, ఉద్వేగాన్ని, వాటి యొక్క తీవ్రతని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో, శక్తినోతి అంటే అదుపులో పెట్టుకుంటారో అని అర్థం. కృష్ణ పరమాత్మ ఏమన్నారు, రాగద్వేష వ్యవస్థితం అన్నారు. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషం వ్యవస్థితం. ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులు, బయట ఉన్న వస్తువుల మధ్య రాగద్వేషం ఉంటుంది. అర్జున, ఇష్ట అయిష్టాలు ఉంటాయి, లేవని చెప్పను. రాగద్వేషం వ్యవస్థితం, కానీ అవి నీ శత్రువులని తెలుసుకో. తయోహో వశం న ఆగచ్చేత్ తౌ హి అస్య పరిపంతినౌ. అవి నీ శత్రువులని తెలుసుకో. అవి రావడం తప్పు లేదు, అవి రావడం సహజం. ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటావో, వింటూ ఉంటావో, చూస్తూ ఉంటావో, ఇలా ఉన్నప్పుడు రాగద్వేషాలు వస్తాయి. కానీ వెంటనే నియమనలు లేకుండా వాటి మీద ఒక పట్టు లేకపోతే మనకు అవి మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాయి ఆ రాగద్వేషాలు. అందుకే కుటుంబంలో కలతలు, ప్రతి సంబంధం మధ్య వచ్చేటువంటి ఘర్షణలు, భార్య భర్త పిల్లల మధ్య, అన్న అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య వచ్చే ఘర్షణలన్నీ దేనికి వస్తాయో తెలుసా? దేశాల మధ్య వచ్చే ఘర్షణలు కూడా. ఎక్కడ ఏ ఘర్షణ వచ్చినా కూడా రాగద్వేషాల వల్లనే వస్తాయి. వాటిని సరియైన పద్ధతిలో మనం గనక మళ్లించకపోతే మనిషికి హాని, కుటుంబానికి హాని, సమాజానికి హాని చేస్తాయి. అర్జున, అందుకని శక్నోతి ఇహ ఏవా, ఎవరైతే వీటిని తన అదుపులో పెట్టుకొని వాటిని ఎలా వ్యక్తం చేయాలో జాగ్రత్తగా వ్యక్తం చేస్తాడు, ఎవరికి హాని కాకుండా. సహ సుఖి నరహ అన్నాడు, అతనే సుఖంగా ఉండగలుగుతాడు. యుక్త అన్నాడు, యుక్త అంటే తన యొక్క మనస్సుని, ఇంద్రియాలను, శరీరాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు అని అర్థం. యుక్త అంటే తన శరీరాన్ని, తన మనస్సుని, తన ఇంద్రియాలను, కళ్ళు ముక్కు చెవులు ఇంద్రియాలని అదుపులో ఉంచుకున్నవాడే యుక్త, నియంత్రించిన వాడే యుక్త అని అర్థం. ఎవడైతే నియంత్రిస్తాడో వాడే సుఖంగా ఉంటాడు. కారులో కూర్చున్నాం, కారుకి నాలుగు చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలు కదలడానికి ఎవరు డ్రైవర్ కూర్చోవాలి సీట్లో. ఆ డ్రైవర్ నడిపేటప్పుడు కారుని ఎంత జాగ్రత్తగా నడపాలి, ఆ స్టీరింగ్ పట్టుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. స్టీరింగ్ ఇచ్చారు కదా చేతికి అని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు పోతే ఎంత ప్రమాదం. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, ఈ శరీరం అనేటువంటిది కారు నాయన, ఒక కారు లాంటిది, అక్కడ ఆయన రథం అని చెప్పాడు. మనం కారులు కదా చూస్తున్నాం, ఇప్పుడు కారు ఉదాహరణ చెప్తాను నేను. రథం తోటలో కారు తీసుకోండి. ఈ శరీరం అనేటువంటిది అన్ని కారుతో పోలిస్తే, ఇంద్రియాలు అనేటువంటివి కారు చక్రాలతో పోలుస్తారు, మనస్సు అనేటువంటిది స్టీరింగ్, డ్రైవరు బుద్ధితో పోల్చారు, బుద్ధిని డ్రైవర్తో పోల్చారు, మనస్సునేమో స్టీరింగ్తో పోల్చారు. ఈ బుద్ధి అనేటటువంటి డ్రైవరు
మనస్సుని స్టీరింగ్ ని పట్టుకొని ఇంద్రియాలనే చక్రాలని సరైన డైరెక్షన్ లో వెళ్ళకపోతే కారు అనేది ఎక్కడైనా బోల్తా పడుతుంది. శరీరం చిన్న ఉదాహరణ, మనం జీవితంలోకి అన్వయించుకుంటే ఎంతో మేలు, అన్వయించుకోకపోతే కష్టం. కనుక ఎవరైతే తన శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకుంటాడో, త్యాగరాజు వారు ఏమన్నారు, మనస్సు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్రతంత్రము లేలా అన్నారు. మనస్సు స్వాధీనం కావాలి, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండాలి, అలా ఉన్నవాడే యుక్త అన్నారు. మానవులు ఎందుకు అందరూ దుఃఖపడుతుంటారు అంటే అందరూకి శరీర కంట్రోల్ లేదు, శరీరం మీద, మనస్సు మీద, ఇంద్రియాల మీద వాళ్ళకి నియంత్రణ లేదు. నియంత్రణ ఎవరికైతే ఉండదో వాళ్లే కష్టపడతారు, దుఃఖపడతారు. అర్జున, ఎవరైతే ఇక్కడ ఈ జీవితంలో ఈ శరీరంలో ఉన్నప్పుడే నియంత్రిస్తారో, అందుకే అష్టాంగ యోగంలో మొదటి సూత్రం యోగః చిత్త వృత్తి నిరోధః అన్నారు. యోగం అంటే ఏమిటి? మొదటి సూత్రమే మనస్సుని, దానిలో వచ్చే ఆలోచనలను సరియైన మార్గంలో ఎవరైతే పెట్టుకుంటాడో, నియంత్రిస్తాడో, నియమనం చేస్తాడో అదే యోగం అన్నారు. యుక్తః సః సుఖీ అన్నారు. యుక్తుడైన వాడు సుఖం పొందుతాడు. సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? విషయం ఏమిటంటే అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సుఖంగా ఉండాలని ఎవరు కోరుకోరండి? అందరూ కోరుకునేదే అది మొదట. దానికే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ సుఖాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలుసుకోవడం లేదు. సరైన మార్గం సుఖం పొందాలంటే ఒకటి చెప్పింది శాస్త్రం, నీ శరీరం, నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తే శాస్త్ర పద్ధతిలో నీకు సుఖం వస్తుంది అన్నాం. మనం ఆ మాట వినం, శాస్త్రం మాట వినం, లోకల్ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ మాటలు వింటాం. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, నువ్వు ఈ టీవీ కొనుక్కుంటే సుఖంగా ఉంటావు, ఆ ఇల్లు కొనుక్కుంటే సుఖంగా ఉంటావు, ఈ కారు కొనుక్కుంటే సుఖంగా ఉంటావు అని చెప్పి రకరకాలుగా చెప్తారు వాళ్ళు. మనం అది నమ్ముతాం, శాస్త్రాన్ని నమ్మం. నీ మనస్సు నిగ్రహించుకొని భగవద్భక్తితో మనస్సుని భగవద్ ఏకీకృతం చేస్తే సుఖంగా ఉంటావంటే అక్కడికే వెళతాం, అటువైపు పరిగెడతాం, తర్వాత బాధపడతాం. శాస్త్రం తల్లి లాంటిది. తల్లిని ఎదిర్పించిన పిల్లలు, తల్లి మాట వినని పిల్లలు ఎప్పుడు పైకి రాలేరు. చూసారా, తల్లిని ఎదిర్పించినా, తల్లిని తిట్టినా, తల్లిని లెక్క చేయకుండా ఏదైనా చేసినా ఆ పిల్లలు ఎప్పుడు పైకి రాలేరు. నిజం కదా, శాస్త్రం అనేది మన తల్లి కదా. శాస్త్రం ఏం చెప్తున్నది, ఎవరి కోసం చెప్తున్నది అని వినాలి కదా. కానీ మానవులు శాస్త్రం చెప్తే పాత చింతకాయ పచ్చడి అంటాడు. శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే పాత చింతకాయ పచ్చడి అండి అంటాడు. అది పాత చింతకాయ పచ్చడి కాదు, అలా అని పాతదే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాతదైనా కూడా ఎప్పుడు క్రొత్తదే అది. అది మన క్షేమాన్ని కోరేటటువంటిది శాస్త్ర మాత. అందుకని ఎవరైతే శాస్త్రంలోనే ఉంటూ శాస్త్రాన్ని గౌరవిస్తూ, శాస్త్రం అంటే ఏమిటి, భగవంతుడు చెప్పిన మాటనే కదా శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటండి, మనల్ని శాసించి రక్షించేది శాస్త్రం. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. తల్లి మనల్ని శాసిస్తుంది, ఇలా చెయ్యరా, అలా చెయ్యి, అక్కడికి వెళ్లకు, ఇక్కడికి వెళ్లకు అని శాసిస్తుంది అమ్మ. మనల్ని శాసించామే మనల్ని రక్షిస్తుంది. అదేవిధంగా శాస్త్రమాత కూడా మనల్ని శాసిస్తుంది, ఈ పనులు చెయ్యి, ఈ పూజ చెయ్యి, భగవంతుని పూజించు, ఇలా ఉండు, ఈ విలువలు పాటించు అని చెప్తున్నది శాస్త్రం. మనల్ని శాసించి మనల్ని రక్షిస్తున్నది శాస్త్రం. పాత చింతకాయ పచ్చడి కాదు శాస్త్రం. ట్రాఫిక్ రూల్స్ ఇచ్చి వాళ్ళు మనల్ని రక్షిస్తున్నారా లేదా?
ట్రాఫిక్ రూల్స్ అన్ని పెట్టడం వల్ల పోలీసు వాడికి లాభమా మనకు లాభమా? మనకే లాభం. ట్రాఫిక్ రూల్స్ కమిషనర్ గారి కోసమా? మనుషుల కోసం. అవి పాటిస్తే మనకు క్షేమం. అదేవిధంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధి నిషేధాలు మనం పాటిస్తే మనకు క్షేమం అని ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్లే నిజమైన సన్యాసులు అంటారు శంకరాచార్యుల వారు. శాస్త్రం మీద విధి నిషేధాలు పాటిస్తూ శాస్త్ర మాటని గౌరవిస్తూ శాస్త్రాన్ని చదివేవాడే నిజమైన సన్యాసి అన్నారు. అంతేకాని గడ్డాలు పెంచుకొని జటాజూటాలు పెంచుకున్నవాడు సన్యాసి కాదు. అట్లయితే సన్యాసి అట్లాగే అనుకుంటే ఇంకా ఆడవాళ్ళకి అసలు జ్ఞానమే రాదు ఎప్పటికీ. ఎందుకంటే ఆడవాళ్ళకి గడ్డం పెరగదు కదా. ఇంకా గడ్డం పెరిగిన వాడే జ్ఞాని, గడ్డం పెరిగిన వాడే సన్యాసి, గడ్డం పెరిగిన వాడే ఎత్తి అని అంటే ఆడవాళ్ళకి ఇంకెప్పటికీ జ్ఞానమే రాదు. అందుకని నువ్వు సూట్ వేసుకుంటావో బూట్ వేసుకుంటావో, స్త్రీ అయినా పురుషుడైనా ఎక్కడ ఉన్నా నువ్వు గనక శాస్త్రాన్ని గౌరవిస్తూ భగవంతుడు చెప్పిన వాక్యాలను కనుక గౌరవిస్తే నువ్వు సన్యాసివే, నిజమైన సన్యాసి. అందుకని కాషాయం కట్టుకున్నంత మాత్రాన సన్యాసులు కారు, జటాజూటాలు పెంచుకున్నంత మాత్రాన సన్యాసులు కాదు. కృష్ణ పరమాత్మ ప్రకారం సన్యాసి అంటే భగవంతుడి వాక్కుని తన జీవితంలోకి అన్వయించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, శాస్త్రాన్ని చదవాలని శ్రద్ధతో ఎవరైతే వస్తారో వాళ్లే సన్యాసులు. ఆయన ప్రకారం, కృష్ణ పరమాత్మ ప్రకారం వాళ్లే సన్యాసులు. కనుక మీరందరూ సన్యాసుల కింద లెక్క చెప్పొచ్చా లేదా? ఇప్పుడు ఈ చెన్నైలో, ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో, ఇంత ట్రాఫిక్ లో 11 నుంచి 12 గంటల దాకా క్లాసుకు వస్తారండి ఎవరైనా? ఆ స్వామిని పెట్టడం ఏమిటి, ఈ 10 మంది రావడం ఏమిటి అంటే వస్తారు. చెప్పేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు. కృష్ణుడికి ఎంతమంది విన్నారు భగవద్గీత కృష్ణుడి దగ్గర నుంచి? ఒక్కడే అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు నిరుత్సాహపడలే. మరి నేను చెప్పేదంతా ఒక్కడే వింటున్నాడు అర్జునుడేనా, నాకు 100 మంది స్టూడెంట్స్ లేరే అని బాధపడలా కృష్ణ పరమాత్మ. ఒక్కడు విన్నా చాలు, జమ్ము లాంటి శిష్యుడు అర్జునుడు. కనుక కృష్ణ పరమాత్మ ఎంత ఓర్పుగా ఇంత విద్యను బోధించాడు అర్జునుడికి. శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి నియంత్రణ లేకుండా ఉండడం చాలా సహజం. నియంత్రించడం కష్టం, నియంత్రించడం కష్టం. చాలా తేలిక, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం చాలా తేలిక, అనుకున్నది తినడం చాలా తేలిక. ఇది తినకూడదు అనుకోవడం చాలా కష్టం. టీవీలో వచ్చే ప్రోగ్రాములన్నీ చూడడం తేలిక, ఈ ప్రోగ్రాం నేను చూడకూడదు అనుకోవడం కష్టం. ఫలానా ప్రోగ్రాం నేను చూడను, ఈరోజు నేను ఇది చెయ్యను అనుకోవడం కష్టం. కనుక నియంత్రణ కష్టం, అదుపు చేయడం కష్టం, ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టడం తేలిక. కనుక చాలామంది తేలిక జీవితానికి అలవాటు పడిపోయినారు. కష్టమైన జీవితానికి అలవాటు పడడం మనుషులకి చాలా కష్టం. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఎవడైతే యుక్తుడో వాడే సుఖీ. హే అర్జున, నరహ అన్నాడు. ఆ వ్యక్తి నరహ. నరహ వా వానరహ వా అన్నారు. నరహావా, వీడు మనిషా కాదా? నరహావా మనిషా? వీడు నియంత్రణ లేని వాడు ఒక మనిషా? మామూలు జంతువులండి. ఈ కుక్క, ఈ పిల్లి వాటికి ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తుంటాయి. వాటికి ఇప్పుడు అరవకూడదు, ఇప్పుడు అరవకుండా ఉండాలని చెప్పి వాటికి ఏమైనా జ్ఞానం ఉన్నదే? లేదు కదా. ఎప్పుడు అరుస్తుందో దానికే తెలియదు, అరుస్తుంది అంతే. కానీ మనుషులు అట్లా అరవకూడదు కదా. కాబట్టి అరిస్తే దానికి మనకు తేడా ఏముంది? ఇంకా వాటికి తెలియదు, అవి పశువులు. కానీ మనిషికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, బుద్ధి ఇచ్చాడు.
ఆ బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. లేకపోతే వానరహ అన్నాడు. వానరహ అంటే ఏమిటి? కోతి. నరహావా 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 అన్న అనుకోండి, మనిషేవాడు మనిషేవాడు అని అర్థం. నరహావా 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 అంటే ఏమో బాగా ఫాస్ట్గా చెప్తే నరహావా 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 వానరహ అయిపోతుంది. కనుక మనిషి మనిషిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. మనిషి మనిషిగా జీవించాలి అంటే శాస్త్రం యొక్క గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ లేకపోతే కష్టం. తర్వాత శ్లోకం చదువుతాం. అంటే తన మనస్సును ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంచుకుండే వ్యక్తి యుక్త అని అర్థం. ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు, తన మనోభావాలను ఆరోగ్యకరంగా ఉంచుకుంటాడు. 24వ శ్లోకం 5వ అధ్యాయం. సుఖోంతరా రామ తర్జ్యోతిరేవయ సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆ జ్ఞాన ఫలం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు మెట్టుమెట్టుగా ఈ యొక్క 24-25 శ్లోకాల్లో. చాలా ముఖ్యమైన శ్లోకాలు. 24వ శ్లోకంలో జ్ఞాన ఫలం ఆత్మసుఖమే జ్ఞాన ఫలం అంటున్నారు. ఆత్మసుఖం జ్ఞాన ఫలం. విషయ సుఖానికి ఆత్మసుఖానికి తేడా ఉన్నది. మనం ఈ ప్రపంచంలో ఉన్న విషయాల ద్వారా వచ్చే సుఖం విషయ సుఖం, విషయం ద్వారా వచ్చే సుఖం విషయ సుఖం. ఈ పుష్పము ఒక విషయం. ఈ పుష్పం చూస్తే ఈ రంగు చాలా బాగుంది అని ఒక ఆనందం వచ్చిందనుకోండి. ఈ సుఖం విషయ సుఖం అంటాం. ఎంతసేపు ఉంటుంది ఈ పుష్పం? అందంగా చక్కగా ఉన్నంతసేపు ఉంటుంది సుఖం. పుష్పం వాడిపోతుంది, ఎండిపోతుంది, అప్పుడు సుఖం ఏమవుతుంది? పోతుంది. కనుక విషయాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. మనం చూసే విషయాలు, మనుషులు, వ్యక్తులు వీళ్ళందరూ కూడా అశాశ్వతం. కనుక మన సుఖం కూడా అశాశ్వతంగా ఉంటుంది. నిత్య వస్తువు అయితేనే నిత్య సుఖం ఇస్తుంది, అనిత్య వస్తువు అనిత్య సుఖాన్ని ఇస్తుంది. ప్రతి విషయం అనిత్యమే. కనుక విషయ సుఖం అనిత్య సుఖం. దాంతో తారతమ్యం ఉంటుంది, హెచ్చు తగ్గులుంటాయి. ఒక ఇల్లు బాగుంది అనుకుంటాం, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పక్కన నైబర్స్ వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తెలుస్తాయి. సుఖం పోయింది ఇంటి వల్ల. విషయం అనేది ఇల్లు. అక్కడ విషయ సుఖం, ఇంటి సుఖం కొంతసేపు ఉంటుంది, కొంతసేపు పోతుంది. కనుక ఎప్పుడు ఏ విషయంలో వచ్చే సుఖం కూడా శాశ్వతం కాదు. అది పరిపూర్ణమైన ఆనందాన్ని, తృప్తిని కూడా ఇవ్వదు. కనుక ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే శాస్త్రం చదివి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసిన తర్వాత అతనికి వచ్చే సుఖం విషయ సుఖం కాదు, తాత్కాలిక సుఖం కాదు, అనిత్య సుఖం కాదు, పరిచ్ఛిన్నమైన సుఖం కాదు, అతనికి వచ్చే సుఖం నిత్య సుఖం, శాశ్వత సుఖం. దానికి హెచ్చు తగ్గులు ఉండవు. అది పోతుందేమో అని దిగులు లేదు. అటువంటి సుఖాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు ఆ సుఖం? ఆ సుఖం ఏమిటి? అసలు ఎలా ఉంటుంది చెప్తున్నారు. యహ అంతః సుఖః. మొదట అంతః సుఖః. అంతః అంటే ఆత్మ. ఆత్మ ఎందే సుఖంగా ఉంటాడు. అంటే బాహ్య వస్తువుల మీద ఆధారపడకుండా అని అర్థం. అంతః అంటే అంతఃసుఖః. నా ఆత్మస్వరూపం సుఖస్వరూపం. నేను సుఖంగా ఉండడానికి నాకు ఏ వస్తువులు అవసరం లేదు. నా సుఖం ఏ వస్తువుల మీద, ఏ వ్యక్తి మీద ఆధారపడి లేదు. నా సుఖం కోసం, శాంతి కోసం నేను ఎవరి మీద ఆధారపడను.
ఎందుకంటే ఆత్మసుఖం ఇక్కడ లభిస్తున్నప్పుడు బయట సుఖం కోసం పాపులాడతానా? అందుకని చెప్తున్నారు అంతఃసుఖ అంతఃసుఖ అంతః ఆరామః. ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, ఆరామః ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, అంతః ఆరామః ప్రశాంతంగా ఉంటాడు, ఎప్పుడు నిశ్చలంగా ఉంటాడు. అంతః ఆరామః అంతరారామః. అంతః అంటే ఆత్మయందు, తన లోపల అని కాదు అర్థం. ఇక్కడ మామూలు అర్థం ఏమిటి అంతః అంటే లోపల, లోపల సుఖంగా ఉంటాడు. ఏముంది లోపల? చీము నెత్తులు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, లోపల ఆనందంగా సుఖంగా ఎట్లా ఉంటాడు? ఊపిరితిత్తుల్లో ఒక బాధ, గుండెలో ఒక బాధ, పొట్టలో ఒక బాధ ఉంటే ఇంకా సుఖం ఏమిటండి వాడికి? అంతః సుఖం అంటే అదే అంతఃసుఖం అంటే. అంతఃసుఖం అంటే లోపల సుఖం అని కాదు అర్థం. ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి పరమాత్మ, ఆత్మ చైతన్యం ఏదైతే ఈ లోపల కూడా ఉన్నదో, ఆ ఆత్మ ఎందే రమిస్తూ ఉంటాడు ఆనందంగా, ఆ ఆత్మ ఎందే లీనమై ఉంటాడు అని అర్థం. కానీ లోపల అంతః మనస్సులో తన లోపలే తన గుండెలో హాయిగా ఉంటాడని కాదు అర్థం. అక్కడ తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఏ ఆత్మస్వరూపం అయితే ఈ జడ శరీరాన్ని నడిపిస్తున్నదో, ఏ ఆత్మ శరీరం అయితే ఈ జడ మనస్సును పనిచేయిస్తున్నదో, ఏ ఆత్మ చైతన్యం అయితే ఈ జడమైన బుద్ధిని కూడా పనిచేయిస్తున్నదో, ఆ ఆత్మని నేను. కారు వెళుతూ ఉంటే స్పీడ్గా ఆహా ఆహా ఎంత బాగా పోతున్నది, ఎంత మంచి కారు, ఎంత బాగుంది కలర్ అది ఇది అంటాం. ఆ కారు పనిచేయడానికి కారణం పెట్రోల్. పెట్రోల్ లేకపోతే కారు ఎందుకండి? పెట్రోల్ ఎక్కడో ట్యాంక్లో ఉంటుంది కనపడకుండా. పెట్రోల్ లేకపోతే కారు కదలదు కదా. అదేవిధంగా ఈ శరీరం కదలాలి అంటే ఆత్మ చైతన్యం కావాలి. అది లేకుండా శరీరం కదలదు. అదేమో కనపడదు కంటికి, ఇదేమో కనపడుతుంది కంటికి. కానీ కనపడకపోయినప్పటికీ కూడా ఈ శరీరాన్ని కదిలిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్యం, అది నేను, అది నా నిజస్వరూపం. ఈ శరీరం కాదు నేను, ఈ మనస్సు నేను కాదు. చైతన్యాన్ని నేను ఈ మనస్సు ద్వారా వ్యక్తమవుతున్నాను, శరీరం ద్వారా వ్యక్తమవుతున్నాను. అంతః ఆరామః, ఈ జ్ఞానం ఉండడమే ఆత్మయందు రమించడం. ఆత్మయందు రమించడం అంటే వేదేదో అనుకోకూడదు. చాలామంది ఆత్మలో రమిస్తున్నాడంటే ఊగిపోతూ ఉంటారు అటు ఇటు. అట్లా ఏం ఊగక్కర్లేదు. ఆత్మలో రమించడం అంటే వేరే వేరే అర్థాలు ఏమీ తీసుకోవక్కర్లేదు. ఆత్మ జ్ఞానాన్ని పొంది తన ఆత్మ ఎందే ఎప్పుడూ ఉంటాడు, ఆత్మగా ఉంటాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, 13 చూసాం. ఎలా ఉంటాడు జ్ఞాని? చూస్తున్నా, వింటున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా కూడా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ వృషజన్ గృహన్, ఏమి చేస్తున్నా కూడా తాను ఆత్మస్వరూపం అని ఎప్పుడూ జ్ఞానం ఉంటుంది అతని మనస్సులో. ఇప్పుడు మీరు స్త్రీ అనే జ్ఞానం మీకుందా లేదా? అప్పుడప్పుడు మర్చిపోతానండి అని అంటారా? నేను పురుషుడనే జ్ఞానం మీకుందా లేదా? నేను పురుషుణ్ణి అనే జ్ఞానం ఉందా లేదా? అప్పుడప్పుడు మర్చిపోతారా? మర్చిపోరుగా. అప్పుడప్పుడు మర్చిపోతానండి నేను అంటారా? ఎప్పుడు మర్చిపో. ఎలా ఉంది ఆ జ్ఞానం? అది ఎంత సహజమో, నేను ఆత్మ అనే జ్ఞానం కూడా అంత సహజం జ్ఞానికి, అంత సహజం. అలా వచ్చినప్పుడు మీరు కూడా అంతరారామః. తర్వాత తథా అంతఃజ్యోతిః ఏవ యః, యః అంతర్జ్యోతిః. జ్యోతిః అంటే ఈ ఆత్మ ఏదైతే లోపల సుఖస్వరూపంగా రమణ రూపంగా, రమణం అంటే ఏమిటి? రమించడం అన్నమాట. ఆనంద స్వరూపం, అందులో దుఃఖం అనేదే లేదు అస్సలు. అటువంటి ఆత్మ జ్యోతిస్వరూపం, అంతర్జ్యోతి అన్నాడు. మళ్ళీ జ్యోతి అనగానే జనం ఏం చేస్తారంటే జ్యోతిలాగా వెలుగుతున్నది ఆత్మ అని అంటాడు.
ఒక మహాత్ముడి ఫోటో పెట్టుకొని ఆ మహాత్ముడి గుండె దగ్గర ఒక జ్యోతి పెడతాడు, కెమెరా ట్రిక్ అన్నమాట. ఆ జ్యోతి పెడితే అది ఆత్మ అంటారు. అట్లా ఏం ఉండదు ఆత్మ జ్యోతి లాగా. ఇక్కడ జ్యోతి అంటే ప్రకాశం అనేటువంటిది, వెలుగు అన్నిటినీ తెలియజేస్తుంది. ఈ ట్యూబ్లైట్ వెలుగుతోంది ఇక్కడ, ఈ లైట్ వెలుగుతోంది ఇక్కడ. ఈ లైట్ వల్ల మీకు ఇవన్నీ తెలుస్తున్నాయి, నేనున్నానని తెలుస్తున్నది, ఈ వస్తువులన్నీ తెలుస్తున్నాయి, అది జ్యోతి అంటాం. ఎవరి సమక్షంలో అయితే వస్తువులన్నీ తెలుస్తాయో అది జ్యోతి. అంతః జ్యోతి, ఆత్మ అనేటువంటిది నేను ఉన్నాను నేను ఉన్నాను అనేటువంటి ఆ ఎరుక, నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా తల అనే ఎరుక, ఈ ఎరుకనే జ్యోతి అంటాం. ఈ ఎరుకనే జ్యోతి అంటాం. ఎందుకని? ఇదేం పుష్పం అండి? మందార పుష్పం. ఏం రంగులో ఉందండి? లైట్ రోజ్ కలర్. ఇంగ్లీష్లో చెప్తాం, గులాబీ రంగులో ఉన్నది, పన్నీర్ రోజ్ కలర్లో ఉన్నది. ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చిందా లేదా మీకు? ఎరుక వచ్చిందా లేదా? జ్యోతి అంటే ఏం చెప్పాను? దేని సమక్షంలో అయితే విషయాలు తెలుస్తాయో. ఇప్పుడు మీకు ఈ పుష్పం తెలిసిందా లేదా? తెలిసిందా? అంటే ఆ ఎరుక వలన మీరు ఈ పుష్పాన్ని గ్రహించారు. మీకు పుష్పం ఎరుక ఉన్నదా లేదా? ఇప్పుడు ఎరుక అనేది తెలుసా, తెలుస్తున్నదా లేదా అని అర్థం. ఎరుక ఉన్నదా లేదా? ఉన్నది. ఎక్కడైతే ఎరుక ఉంటుందో తెలుస్తుందో దాన్నే జ్యోతి అంటాం. ఇప్పుడు ఎవరికి తెలుస్తున్నది ఈ పుష్పం ఉన్నదని? మీకే తెలుస్తున్నది కనుక, మీకు తెలుస్తున్నది కనుక, మీకు ఎరుక ఉన్నది కనుక మీరు జ్యోతియా కాదా? ఇప్పుడు మీరే జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎరుక? నాలో నుంచి వచ్చింది కనుక అంత జ్యోతి. నేనే ఆ ఎరుక, నేనే ఆ ఎరుక, నేనే ఆ చైతన్యాన్ని, నేనే ఆ జ్యోతిని. పదాలు పదాలు ఊరికి అట్లా పైన చదివితే అర్థమయ్యేది కాదండి ఇది. లేకపోతే ఈ జ్యోతి అనే మాట పట్టుకొని జనాలు నీకు ఆత్మజ్యోతిని చూపిస్తాను ఆత్మజ్యోతిని చూపిస్తానంటాడు. ఆత్మ ఏమిటి జ్యోతి ఏమిటి చూపించడం ఏమిటి? అసలు ఎరుక చైతన్యమే జ్యోతి స్వరూపం. ఎందుకు జ్యోతి అన్నామంటే జ్యోతి లాంటి జ్యోతి. జ్యోతి సమక్షంలో అన్నీ తెలుస్తాయి, ఈ ఎరుక సమక్షంలో అన్నీ తెలుస్తున్నాయి. ఆ ఎరుక నేనే కనుక నాకే అన్ని తెలుస్తున్నాయి కనుక నేనే ఆ ఎరుకని కనుక నేనే చైతన్యాన్ని కనుక నేనే బ్రహ్మ చైతన్యాన్ని, దానికి జ్యోతి అని పేరు పెట్టడం వల్ల నేనే జ్యోతిని. అట్లా అర్థం చేసుకోవాలి. లేకపోతే జన్మ జన్మలు భగవద్గీత చదివినా కూడా మనకు మోక్షం రాదు. ఈ విధంగా అర్థం చేసుకోకలేకపోతే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, తథా అంతర్జ్యోతి ఏవా. అదేవిధంగా మనస్సుని కూడా జ్యోతి అనొచ్చు, ఇంద్రియాలని జ్యోతి అనొచ్చు. ఎందుకంటే ఇంద్రియాలే కదా బయట వస్తువులన్నీ చూస్తున్నాయి తెలుసుకుంటున్నాయి, మనస్సు తెలుసుకుంటున్నది, అవి కూడా జ్యోతి. సూర్యుడు ప్రకాశంలో అన్ని తెలుసుకుంటున్నారు, సూర్యుడు జ్యోతి. చంద్ర ప్రకాశంలో అన్ని తెలుసుకుంటున్నారు, చంద్రుడు కూడా జ్యోతి లాంటి వాడే. కానీ ఆత్మ అనేటువంటిది జ్యోతిషాం జ్యోతి. ఈ మనస్సు పనిచేయాలంటే జ్యోతిలాగా ఆత్మజ్యోతి కావాలి, కళ్ళు పనిచేయాలంటే ఆత్మజ్యోతి కావాలి, సూర్యుడు వెలగాలి అంటే ఆత్మజ్యోతి కావాలి. కనుక జ్యోతిషాం జ్యోతి, వెలుగులకు వెలుగు. మన పిల్లల్ని ముద్దు ముద్దుగా చిన్నప్పుడు నెలల పిల్లవాడైనప్పుడు మా ఇంటి జ్యోతి అండి, నా కంటికి జ్యోతి అండి వీడు అంటుంటారు. కంటికి జ్యోతి ఏమిటి, ఇంటికి జ్యోతి ఏమిటి? వెలుగు, మా ఇంటి వెలుగు అంటుంటారు. చూసారా, నా కంటి వెలుగు. కంటికి వెలుగు తెలుస్తుంటే కంటికి వెలుగు ఏమిటి ఇంకా? ఆ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా? అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ అంతర్జ్యోతి అంటున్నారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఒక్క శ్లోకం చాలు నిధిధ్యాసనం చేయడానికి. తర్వాత లైన్, సహా యోగి. ఆ నిధిధ్యాసన చేసే వ్యక్తి అతడే యోగి అంటే జ్ఞాని అని అర్థం. యోగి అంటే జ్ఞాని. సహా యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి.
యోగి అన్న తర్వాత అంతటితో అయిపోయింది. సహ యోగి సహ అంతఃసుఖః అంతరారామః అంతర్జ్యోతిః చెప్పిన తర్వాత అయితే ఏమిటి అంటే అతడే ఎవరైతే ఆత్మసుఖమినందే ఉంటాడో ఆత్మజ్యోతి స్వరూపంగా తెలుసుకుంటాడో జ్ఞాని అయి ఉంటాడో అతనే బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. నిర్వాణం అంటే ఏకీభవనం, ఒకటి అయిపోవడం. బ్రహ్మణి నిర్వాణం బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మమునందు తన ఎరుక స్వరూపమునందు ఏకీభూతం అంటే తానుగా అయిపోవడం, ఐక్యమునందడం. నేను వేరు కాదు, ఆత్మ వేరు కాదు, నేనే ఆత్మ, ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. కనుక ఆత్మ బ్రహ్మము వేరు కాదు, ఆత్మ అనేది నేను వేరు కాదు, కనుక నేనే ఆత్మస్వరూపం, నేనే బ్రహ్మస్వరూపం అని తెలుసుకుంటాడో అది నిర్వాణం. అంటే పరమాత్మ నేను వేరు కాదు, నేను అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యమైన నేను పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ కంటే వేరు కాదు అని తెలుసుకోవడమే బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి. బ్రహ్మభూత బ్రహ్మతో ఐక్యం పొందినప్పుడు బ్రహ్మభూత అంటే జీవన్ముక్తి. జీవించి ఉండగా తాను బ్రహ్మము అని తెలుసుకోవడం జీవన్ముక్తి. బ్రహ్మభూత అంటే జీవన్ముక్తి. బ్రహ్మ నిర్వాణం అంటే విదేహముక్తి. శరీరం పోయిన తర్వాత నేను ఈ ఆత్మని అంతటా ఉన్న ఆత్మతో ఏకమైపోతాను. ఇప్పుడు ఈ హాల్లో చోటు ఉంది కదండి, స్పేస్ ఉంది కదా, ఈ కుండలో చోటు ఉందా లేదా? ఈ కుండ పగలగొడితే ఈ చోటు ఏమైపోతుంది? ఈ స్థలం, లోపల ఉన్న స్థలం ఇందులో కలిసిపోతుంది. మీకు కనపడుతుందా? కంటికి కనపడుతుందా? కలిసిపోయినట్లు. ఇది కుండ ఉన్నప్పుడు కూడా ఈ చోటు బయట చోటుకి తేడా లేదు, ఒకటే చోటు, వన్ స్పేస్. ఇది పోగానే ఈ స్పేస్ హాల్ స్పేస్ అయిపోతుంది, ఒకటే అయిపోతుంది. అవునా? అదేవిధంగా ఈ శరీరం ఉన్నంతసేపు ఆత్మ ఆ కుండలో ఆకాశంలాగా, జీవాత్మ బ్రహ్మభూత నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఈ శరీరం పోగానే బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. అంతటా ఉన్న బ్రహ్మంతో ఐక్యం అయిపోతుంది, అంతే తేడా. ఐక్యం అవుతుందంటే చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా. ఈ కుండ పగలగొడితే ఈ చోటు కదులుతుందా? కదిలి వెళుతుందా? ట్రావెల్ చేస్తుందా? ఏమవుతుంది ట్రావెల్ చేయకుండా? ఏమండి, కుండలో ఆకాశం ఎక్కడికి పోయిందండి? కుండలో చోటు ఎక్కడికి పోయింది అంటే ఎక్కడికి పోవడం లేదండి, అంతటా ఉన్న ఆకాశంలో కలిసిపోయిందంట. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్న ఆత్మ ప్రయాణించడం, చిన్న చిన్నగా వెళ్ళడం పైకి, అవేం ఉండవు. ఇదంతా భ్రమ. ఆత్మ అంతటా ఉన్నది, ఈ శరీరం ఉండడం వల్ల ఈ శరీరంలోనూ ఉన్నది. ఈ శరీరం పోయిన తర్వాత బ్రహ్మ నిర్వాణం అధిగచ్చది. అంతటా ఉన్న ఆత్మతో ఏకమైపోతుంది. అది ఇది జ్ఞాన ఫలం, మోక్ష ఫలం. తర్వాత శ్లోకం, కనుక జీవించి ఉండగా జీవన్ముక్తి, శరీరం పోగానే విదేహముక్తి. విదేహముక్తి అంటే ఏమిటి? శరీరం వి దేహం, దేహం లేకుండా పోవడం. అంటే దేహం లేకుండా పోయేటి వరకు నేను దేహంలో ఉంటాను అని అర్థం? అలా అని కాదు. నాకు పుట్టుక లేదు, పుట్టుక ఉండబోదు, ఇప్పుడు పుట్టలేదు, నాకు ఎప్పటికీ దేహంతో సంబంధమే లేదు. ఇక్కడున్న ఆకాశం చోటుకి ఈ హాలుతో ఏమిటండి సంబంధం? ఈ హాలు వచ్చినప్పుడు, ఈ హాలు లేకముందు, ఈ చోటుకి నేను ఒకసారి వచ్చాను 25 సంవత్సరాల కిందట. ఒక పాత ఇల్లు ఉండేది, పెద్ద ఇండివిజువల్ బంగళా ఇది. ఇక్కడ కల్చరల్ కోర్స్ అని పెట్టారు కాంచీ స్వామీజీ. అప్పుడు వచ్చాను 15 రోజులు నేను. అదే చోటు, బిల్డింగ్ మారిపోయింది. ఇప్పుడు బిల్డింగ్ మారిపోయింది కానీ చోటు అదే,
చోటుకి ఏమన్నా సంబంధం ఉందా? అప్పుడు ఓల్డ్ బిల్డింగ్ ఉండేది, బంగ్లా ఉండేది, ఇప్పుడు వేరే బిల్డింగ్ వచ్చింది అని చోటుకి ఏమన్నా సంబంధం ఉందా? కానీ అదే చోటు బిల్డింగ్ మారింది. అంతేకా అదే విధంగా ఆత్మ ఒకటే, శరీరం బిల్డింగ్స్ మారుతుంటాయి, శరీరం బిల్డింగ్ మారుతుంటుంది, ఆత్మ మారదు. ఆత్మని ఏది అంటది అసలు. ఆ విధమైనటువంటి ఆత్మ నేనని తెలుసుకోవాలి మనిషి జీవించి ఉండగా. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎంతటి అద్భుతమైన కృష్ణ పరమాత్మ భగవద్గీత వినకపోవడం ఎంత దురదృష్టం చెప్పండి. మహతీ వినష్టికి మనసు రావడం లేదు వినాలని జనానికి. ఎంత ఆశ్చర్యం చూడండి. అందులోది విన్న తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో ఎంత మిస్ అయిపోతున్నారు జనం, ఇంతటి అద్భుతమైన విషయం మనకు దొరుకుతున్నది, ఇది ఒకటి ఉన్నదని కూడా తెలుసు తెలియదు కదా జనానికి. మన వాళ్ళు ఫారిన్ వెళితే అక్కడ ఎవరో అడిగారట, కాస్త గీతను గురించి చెప్పండి అన్నారట. గీత అదేమిటి అని అడిగారట. మన వాళ్ళకి గీత అంటే గీతలు గీయడం తెలుసు. మనుషులకు పేర్లు గీత అని ఉంటుంది. ఫలానా గీత ఒక్కొక్క చోట ఉన్నదండి, ఆవిడ నాకు తెలుసు అన్నట. నేను ఎవరిని గురించి అడగడం లేదండి, భగవద్గీత గురించి కొంచెం చెప్తారా అంటే నేను ఎప్పుడు చదవలేదండి భగవద్గీత, అది ఒకటి ఉన్నదని నాకు తెలియదు అన్నట. విదేశాల వాళ్ళకి తెలుసు, ఈ దేశంలో ఉన్నవాడికి భగవద్గీత అంటే తెలియదు. అంతటి దురదృష్టకర స్థితిలో ఉన్నాం మనం. భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికి, ఎంతో మంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు కొద్ది మంది, పేరు తెలిసిన వాళ్ళు కొంతమంది, అర్థం తెలిసిన వాళ్ళు మరీ కొంతమంది, సరిగా తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ. 25వ శ్లోకం. లభంతి బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఈ జ్ఞాన ఫలాన్ని గురించి చెప్పిన తర్వాత, ఈ జ్ఞాన ఫలం పొందడానికి ఆ జ్ఞాని ఎలా మెట్టు మెట్టుగా వెళ్ళాడు పైకి తెలుసా అంటున్నారు కృష్ణ పరమాత్మ. సాధనాలు చెప్తున్నారు. ఆ జ్ఞాని ఏ సాధనాలు అవలంబించి ఈ జ్ఞానం పొందాడో తెలుసా అర్జున? నీకు చెప్తాను విను. జ్ఞాని కావాలంటే, ఆత్మజ్ఞానం రావాలంటే ఊరికినే రాదు నాయన, దానికి ఎంతో అభ్యాసం చేశాడు ఈయన ఈ జ్ఞాని. అది చెప్తున్నారు ఇక్కడ. లభంతే బ్రహ్మ నిర్వాణం, ఇటువంటి జీవన్ముక్తి విదేహ ముక్తి లభిస్తుంది. ఎవరికి ఎవరికి లభిస్తుంది? క్షీణ కల్మషాహ, ఎవరికైతే కల్మషం లేనటువంటి మనస్సు ఉంటుందో వాళ్ళకి లభిస్తుంది. క్షీణ కల్మషాహ అంటే కర్మయోగం చేసి, నిష్కామ కర్మం చేసి మనస్సులో ఉన్న కల్మషం అంతా కూడా కడిగేసుకోవాలి. రాగ, ద్వేష, కోపం, తాపం, ఈర్ష, అసూయ, ఈ కల్మషాలన్నీ పోవాలి మనిషిలో. వస్త్రం శుభ్రంగా ఉండాలి అంటే డిటర్జెంట్ పౌడర్ వేసి, సోప్ వేసి, వాషింగ్ మిషన్లో వేసి నీళ్లు పోసి దాన్ని శుభ్రం చేస్తాం. మనసులో ఉన్న కల్మషం పోవాలంటే ఏం డిటర్జెంట్ పౌడర్ వేస్తారండి? భగవన్ నామం. భగవన్ నామం చెప్తే మనసులో కల్మషం పోతుంది. భగవద్ రూపాన్ని గురించి ధ్యానం చేస్తే మనసులో కల్మషం పోతుంది. సేవ చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి. కుటుంబం దేనికోసం పెట్టారు? భార్య, భర్త, నేను, నాది అనే భావన పోవాలి. ఒక కుటుంబం మనిషి ఎదగడానికి, ఆ కుటుంబంలో పిల్లలు ఎదుగుతూ ఉంటే మనిషికి అవతల వాళ్ళకి సేవ చేయాలనే భావన వస్తుందని చెప్పి కుటుంబం పెట్టారు. పెద్ద కుటుంబం అయితే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అని చెప్పి ఉమ్మడి కుటుంబం పెట్టారు. మనం ప్లాన్గా ఉమ్మడి కుటుంబం తీసేసేసి ఇప్పుడు ఒంటి కుటుంబం అయిపోయింది. చివరికి ఒంటి కుటుంబం ఎట్లా ఉంటుందండి? కుటుంబం అవుతుందా? అది కాకూడదు.
అందుకని తైత్రి ఉపనిషత్తులో చెప్పబడింది, ప్రజాతిష్ట స్వాధ్యాయ ప్రవచనేచ. ఒక వ్యక్తి మానసికంగా ఎదగాలి అంటే వివాహం చేసుకుంటాడు, వివాహం చేసుకున్న తర్వాత ఇంకా ఎదగాలి అంటే పిల్లల్ని కంటాడు, ఇంకా సేవ చేయాలనుకున్నప్పుడు ఇంకా వృద్ధి చేసుకుంటాడు, సంతానాన్ని వృద్ధి చేసుకుంటే మనిషికి సేవ చేసే భాగ్యం దొరుకుతుంది, అప్పుడు మనిషిలో ఉన్న అహంకారం పోతుంది. అందుకు పెట్టారు కుటుంబం. కుటుంబ వ్యవస్థ ఎందుకు పెట్టారో కూడా మనం తెలుసుకోవాలి. అసలు అది తెలుసుకోకుండా ఉండకూడదు. అది తెలుసుకున్న తర్వాతనే పెళ్లి చేయాలి పిల్లలకి, దాని విలువ గౌరవం పెరుగుతుంది అప్పుడు. కనుక క్షీణ కల్మషాహ అంటే మనలో ఉన్న రాగద్వేషాన్ని పోవాలి అంటే, నేను నాది కాకుండా తర్వాత ఒక మనిషి భర్త భార్య ఇంకా కాదు, మనకిద్దరికీ కాదు, మనకున్నది ఇంకా పంచాలి అంటే ఇంకా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాదు, చాలదంటే ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఇంకా చాలదు మనవాళ్ళు మనవరాళ్ళు, అప్పుడు ఇంకా షేర్ చేసుకోవడం అన్నమాట. అలాంటి భావన కోసం పెట్టారు కుటుంబ వ్యవస్థ. క్షీణ కల్మషాహ తర్వాత సర్వభూతహితే రతాహ, అన్ని జీవరాశుల యొక్క క్షేమాన్ని కోరేవాడు. సర్వభూత మనుషుల క్షేమమే కాదు, పశు పక్షి చెట్లు చేమలు అన్ని కూడా క్షేమంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి, అందరి క్షేమాన్నే కోరేవాడు అని అర్థం. రతాహ అంటే ఏమిటి, అందరి యొక్క క్షేమమే నా క్షేమం అని కోరుకునేవాడు అని అర్థం, విలువలను పాటించేవాడు. సర్వభూత హితే రతాహ అంటే ఎవరికి హాని చెయ్యని వాడు అని అర్థం. శంకరాచార్యుల వారు అహింసక అంటారు, ఎవరికి అపకారం చెయ్యని వాడు. సర్వహితే రతాహ, విలువలను పాటిస్తూ ధర్మ ధార్మికమైన జీవితాన్ని జీవించేవాడు. ధార్మికమైన జీవితం లేని వాడికి బ్రహ్మజ్ఞానం రాదు. శాస్త్రం చెప్తుంది అథాతో ధర్మ జిజ్ఞాస, మొదట ధర్మ జిజ్ఞాస కావాలి, ధర్మంగా జీవించాలనే కోరిక కావాలి, అప్పుడే బ్రహ్మ జిజ్ఞాస వస్తుంది, బ్రహ్మజ్ఞానం అర్హత వస్తుంది నీకు. విలువలు లేని జీవితం బ్రహ్మజ్ఞానానికి అర్హతను పొందలేదు అటువంటి మనస్సు. ముందు విలువలతో జీవించడమే మనిషికి కష్టం, బ్రహ్మజ్ఞానం కావాలంటే ఎంతో త్యాగం చేయాలి. ధర్మం కోసం ధార్మికమైనటువంటి విలువలతో కూడిన జీవితం జీవించాలంటే ఎన్నో వదిలిపెట్టాలి, ఎంతో త్యాగం చేయాలి మనిషి. అయం నిజ పరో వేత్తి గణనాం లఘుచేతసాం, నేను వేరు వాడు వేరు ఇతను వేరు ఆమె వేరు అనడం అనేది లఘుచేతసాం, వాళ్ళకి మన బుద్ధి విశాలం కాలేదు అని అర్థం. నేను నాది నావాళ్ళు అనేటువంటి యొక్క స్వార్థం ఉంటే వాళ్ళకి ఇంకా బుద్ధి వికసించలేదు అని అర్థం. అయం నిజ పరో వేత్తి గణనాం లఘుచేతసాం, కానీ కొంతమంది ఉదార చరితానాంసు వసుధైవ కుటుంబకం, ఉదారమైనటువంటి మనస్సు ఎవరికి అంటే వాళ్ళకి. ఈ ప్రపంచం సృష్టి మొత్తం కూడా వసుధ, ఈ యొక్క భూమి అంతా కూడా వాళ్ళకి, భూమి మీద ఉన్నవన్నీ కూడా కుటుంబంతో సమానం. వసుధైవ కుటుంబకం, వసుధాయేవ ఈ భూమే వారి యొక్క కుటుంబం. ఉదార చరితానం, ఉదారమైనటువంటి చరిత్ర ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ క్షేమమే నా క్షేమం. ఒక చెట్టు కానీ ఒక పుట్ట కానీ ఒక ప్రాణి కానీ ఏదైనా కష్టపడుతుంటే చూడలేదు, అవతల వాళ్ళ కష్టం తన కష్టంగా భావిస్తాడు. వసుధా ఏవ కుటుంబకం అన్నారు, ఈ వసుధే కుటుంబం నాకు, అంతేగాని నేను చిన్ని నా బద్దకు శ్రీరామ రక్ష కాదు, నేను నాది నా వాళ్ళు ఇంకెవరు పనికిరారు అట్లా ఉండకూడదు. 10 మందితో కలవడం నేర్చుకోవాలి, 100 మందితో కలవడం నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఎంతమంది ఉన్నా కూడా నాకేం నష్టం లేదు, లేకపోయినా నష్టం లేదు, అట్లా ఉండాలి. చాలా మంది ఒంటరిగా ఉన్నారంటే ఇంక అదే అలవాటు పడిపోతారు, 10 మందిలో వెళ్ళలేరు. 10 మందిలోకి వెళ్ళడం అలవాటు పడినవాడు ఒంటరిగా ఉండలేడు, జ్ఞాని అలా కాదు, ఒంటరిగానూ ఉండగలడు 100 మందితోనూ ఉండగలడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా
ఆత్మ నుంచి నా నుంచి వచ్చినదే కదా అనే భావన ఎవరు వేరుగా చూడరు. సర్వభూత హితేరతాః క్షీణ కల్మషాః కర్మయోగం అన్నమాట. న్యాయబద్ధమైనటువంటి జీవితం జీవించి తర్వాత చిన్న ద్వైధ దానికి ముందు ఇంకోటి చెప్పుకోదాం. యతాత్మానః అష్టాంగ యోగం చేసి ఉపాసనా యోగం అంటారు. యతాత్మానః యతం ఆత్మా అంతఃకరణం ఏషాం తే యతాత్మానః అష్టాంగ యోగ ఉపాసన ద్వారా ఈ ఇంద్రియాలను నిగ్రహించినవాడు మనస్సును నిగ్రహించినవాడు యతాత్మానః. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణం సంయతేంద్రియ మనః అని అర్థం. అందుకని తన మోక్షం కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. త్యజేదేకం కులస్యార్థే, ఒక కులం కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయడానికి ఒక వ్యక్తి త్యాగం చేయొచ్చు. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, ఒక గ్రామం క్షేమంగా ఉండాలి అంటే ఒక కుటుంబం త్యాగం చేయొచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్, కుటుంబం త్యాగం చేయాలి. గ్రామం జనపదస్యార్థే, ఒక గ్రామం అనేక మంది ప్రజలకు దేశానికి క్షేమం కోసం ఒక గ్రామం త్యాగం చేయొచ్చు. గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే. మోక్షార్థే పృథివీం త్యజేత్ అన్నాడు. మోక్షం కావాలని కోరుకుంటే ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ భూమి మీద ఏది ఉన్నా సరే నువ్వు సిద్ధంగా ఉన్నావా మోక్షం కోసం? ఉంటే నేను ఇది వదిలిపోవడానికి సిద్ధమేనండి నాకు అని చెప్పగలగాలి. మనం ఏం చేస్తామంటే ముందు మోక్షాన్ని వదిలిపెడతాం, అబ్బాయిని అమ్మాయి మనవరాలు వాళ్ళని పట్టుకుంటాం, మోక్షాన్ని పట్టుకోము మనం. మనుషులకి మానవుల సంబంధం మానవుల యొక్క ఇది వాటి మీదనే ఆధారపడుతూ ఉంటారు. మోక్షం కోసం ఎదగడం కోసం ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు, మనం వీటిలో నుంచి బయటికి రాము, అందుకే దుఃఖపడుతూ ఉంటాం. ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, నేను గనక మోక్షాన్ని పొందితే జగత్తుకే హితం అది అని చెప్పింది శాస్త్రం. కనుక అటువంటి మోక్షాన్ని పొందడం ఎలా వస్తుందంటే క్షీణ కల్మషాహ సర్వభూత హితేరతాహ, మనసులో కల్మషం పోయింది వాళ్ళకి విలువైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, తర్వాత మనస్సును నిగ్రహించారు యథాత్మానః. అంతేకాదు ఇవన్నీ చేసిన తర్వాత శాస్త్రం చదవడానికి తద్విద్ధి ప్రణిపాతేన గురువు దగ్గరికి వచ్చి శాస్త్రం చదివారు. గురువు దగ్గరికి వచ్చి శాస్త్రం చదవడం వల్ల ఋషయః ఋషతి జానాతి ఇతి ఋషిః, శ్రవణం చేసి ఋషయ అంటే శ్రవణ యోగ. చిన్న ద్వైధ అంటే మనన యోగ, వాళ్ళ యొక్క సంశయాలన్నీ పోయినాయి, సంశయాలన్నీ భేదభావన పోయింది వాళ్ళకి. చిన్న ద్వైధ మననం చేయడం వల్ల సంశయాలన్నీ పోవడం వల్ల వాళ్ళు ఈ జ్ఞానాన్ని బ్రహ్మ నిర్వాణం లభంతే, జీవన్ముక్తి విదేహముక్తిని పొందారు వాళ్ళు. చూడండి మొత్తం ఉన్నాయి ఇందులో సాధనాలన్నీ. కర్మయోగం చెప్పారు, ధర్మము చెప్పారు, విలువలు చెప్పారు, ఉపాసన యోగం చెప్పారు, శ్రవణ యోగం చెప్పారు, మనన యోగం చెప్పారు. అటువంటి వాళ్ళకి బ్రహ్మ నిర్వాణం లభంతే. తర్వాత శ్లోకం కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. వారికి కామక్రోధాలు లేవు, సాధన సమయంలోనే కామక్రోధాలను నియంత్రించారు. ఈ జ్ఞానికి కామక్రోధ వియుక్త అంటే కామక్రోధాలు ఆయన్ని బాధించవు,
ఆయన కామక్రోధాలు ఆభరణం లాంటివి, ఆయనకి ఆభరణం లాంటివి. కానీ ఆ కామం, ఆయనకున్న కామం ప్రజాక్షేమాన్ కోసం. క్రోధం వచ్చినా కూడా ఒకవేళ ఆ క్రోధం కూడా లోక సంగ్రహం కోసమే వస్తుంది, కానీ తన కోసం రాదు, తన స్వార్థం కోసం రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ కోపం లోక శ్రేయస్సు కోసమే వస్తుంది. కృష్ణ పరమాత్ముడికి వచ్చింది ఒకసారి కోపం, రామచంద్రుడికి వచ్చింది కోపం. వాళ్ళ కోసం వచ్చిందా వాళ్ళ కోపం? రాలేదు. ప్రజాక్షేమం కోసం వచ్చింది వాళ్ళకి కోపం. అంతేకాని కామం కాని క్రోధం కాని వాళ్ళ స్వార్థం కోసం రాదు. కామక్రోధ వియుక్తానాం యతీనాం, అక్కడ యతాత్మని చెప్పారు, ఇక్కడ యతీనాం అంటున్నారు. యతీనాం అంటే ఎవరైతే ఇంద్రియాలను జయించి ఒక ప్రయత్నం చేస్తాడో, ఆత్మని తెలుసుకోవాలనే ప్రయత్నం. యతి అంటే ప్రయత్నం చేసేవాడు, సన్యాసి అని అర్థం. రియల్ మీనింగ్ యతి అంటే, ఇందాక చెప్పాను కదా, రియల్ సన్యాసి ఎవరు? ఎవరైతే శాస్త్ర శ్రవణం చేస్తారో, భగవద్గీత శ్రవణం శ్రద్ధగా అనేక కాలం, అంటే దీర్ఘకాలం ఒక గురువు దగ్గర క్షుణ్ణంగా పద్ధతిగా ఎవరైతే చదువుతారో భగవద్గీత ఉపనిషత్తులు, వాళ్లే నిజమైన సన్యాసులు. అది యతీనాం. యతచేతసాం, ఎవరైతే వారి మనస్సుని నిగ్రహించారో అటువంటి వాళ్ళు. విదితాత్మనాం, ఎవరైతే శాస్త్రాన్ని చదువుకున్నారో. విదిత ఆత్మ, తమ ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో. విదితం అంటే తెలుసుకోవడం, ఆత్మ అంటే ఆత్మస్వరూపం. ఎలా తెలుస్తుంది ఆత్మస్వరూపం? గురుముఖంగా చదివితే తెలుస్తుంది. అది విదితాత్మనాం. అటువంటి వాళ్ళకి బ్రహ్మ నిర్వాణం అభితః వర్తతే. వాళ్ళకి ఎన్నటికీ ముక్తి రాకపోవడం అనేది ఉండదు, వాళ్ళెప్పుడు కూడా ముక్త స్థితిలోనే ఉంటారు అంటున్నారు. బ్రహ్మ నిర్వాణం వర్తతే ఏవ. బ్రహ్మ నిర్వాణం అంటే జీవన్ముక్తి, విదేహముక్తి వారికి కలుగుతుంది అని అర్థం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.